వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం. ప్రగతిశీల అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రన్న. ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచినా గుర్తింపు పత్రం ఇవ్వని యాజమాన్యం. సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. మంత్రిగా బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ. అత్యంత నిరాడంబరంగా మంత్రి బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్. బైన్స పట్టణంలో వరుస దొంగతనాలు. భయభ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు. డీటెయిల్స్ లోకి వెళ్తే, నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రగతిశీల అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పాయం చంద్రన్ అన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వస్తవ్ టొపోకు వినతి పత్రం అందజేశారు. అదనపు కలెక్టర్ స్పందించి ఈ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రన్న మాట్లాడుతూ, రైతాంగానికి న్యాయమైన విత్తనాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపెట్టలేదన్నారు. నకిలీ విత్తనాలను అమ్మిన వారిపై పిడి యాక్ట్ లాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చంద్రన్న డిమాండ్ చేశారు. వార్తా కార్యక్రమం ఇచ్చిన పిలుపులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా ప్రవేశం జరుగుతుంది. నాణ్యమైన విత్తనాలు, దివసవారక మందులు సప్లై చేయాలని చెప్పి రుణమాఫీని 2 లక్షల దాన్ని ఒకేసారి మాఫీ చేయాలని చెప్పి అరువులైన రైతులందరూ కూడా సబ్సిడీగా అందజేయాలని చెప్పి తదితర డిమాండ్లతోటి రాష్ట్ర కార్యవర్గం పిలిపించింది. ఆ పిలుపులో భాగంగానే జరుగుతుంది. మొత్తంగా ఎన్నికల టైంలో రైతంగా రాదుకుంటామనేటువంటి పేరుతో ఈ రకంగా అధికారానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ 7 నెలలు దాటినా నేటి వరకు కూడా నకిలీ విత్తనాలు, పురుగు మందులు, కాలమిస్తున్న పరిస్థితులు అవి కూడా అందుబాటులో లేని పరిస్థితుల్లో రైతాంగం తెలంగాణ జిల్లాలో అనేక ఆందోళనలు కావున నేటి తీరగానే వ్యవసాయ జీతనం స్టార్ట్ అయింది. రైతాంగానికి నాణ్యమైన విత్తనాలని, కిరుసవర్గ మందులని సప్లై చేయాలని చెప్పి, నకిలీ విత్తనాలు, పురుగు మందులు తయారు చేసిన కంపెనీలని నిషేధించాలని చెప్పి, అలాంటి వ్యాపారం చేసే వాళ్ళ మీద సంతరిస్తే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి డిమాండ్లతో రకంగా రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కావున అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యలను తండ్రి పరిష్కారం చేయాలని చెప్పి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి, రైతాంగం ఇప్పటికే వ్యవసాయ పనుల్లో స్టార్ట్ అయినాయి. ఆయన నేటి వరకు కూడా రకంగా 2 లక్షల రూపాయలు మాఫీ అనేటువంటిది ఆగస్టు 15 చెప్తారులే కానీ ఆగస్టు 15 కూడా అమలైతే కాదు కానీ తక్షణమే వ్యవసాయ పనుల ముందు కాకముందే ఈ యొక్క 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని చెప్పేసి అఖిల భారత ప్రజల డిమాండ్ చేస్తుంది. అలాగనే తక్షణమే నాణ్యమైన విత్తనాలని సబ్సిడీ మీద అరువు రైతులందరూ కూడా రకంగా అందజేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి డిమాండ్ల సాధన కోసం జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇందు పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ధర్నాని ఉద్దేశం పెట్టుకొని మొత్తం కూడా అధికారులు స్పందించి, ప్రభుత్వ అధికారులు కూడా రకంగా, ప్రభుత్వం కూడా రకంగా స్పందించేది ఇలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. సింగరేణిలో ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచినా గుర్తింపు పత్రం ఇవ్వలేదని, గెలిచిన సంఘాలకు వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య యాజమాన్యాన్ని కోరారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి కని 1వ బొగ్గు గనిపై ఏఐటియుసి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఆర్టీ వన్ నాయకులు ఎల్లయ్య, పోషం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సీతారామయ్య కోరారు. అలాగే మన బ్రాంచ్ లెవెల్లో, మన ఫిట్ లెవెల్లో నాయకులు అంతా శ్రమించి పోరాటాలు చేస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ఎప్పటికప్పుడు సమస్యలు మన డిమాండ్ పైన పెట్టాము. వాటన్నిటిపైన మనకు రావాలనే మన పొలికేస్తారు. ఇవాళ మొన్న జరిగిన సమావేశంలో ఏం జరిగింది, ఐలో ఏ ప్రతి సమస్య ఉన్నా ఆ సమస్య కాడి పోయి దాన్ని పరిష్కరించేంత వరకు మన ఫిట్ నాయకత్వం యహర్నిశలు కృషి చేస్తాము. ఇవన్నీ ఉన్నప్పటికైనా మేనేజ్మెంట్ వల్ల సరఫరా చేయనటువంటి పరిస్థితుల కార్మిక వర్గము ప్రస్తుతం ఉందని తెలియపరుస్తూ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి 6 నెలలైనా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు గుర్తింపు సంఘం పత్రాలు ఇవ్వకుండా రాజకీయం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు సింగరేణిలో ఇట్లా రాజకీయం చేసి రాజకీయ జోక్యం వల్లనే సింగరేణి ప్రాంతంలో ఉన్న 11 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఆ పార్టీ ఓడిపోయింది. మరి ఈ ప్రభుత్వమైనా సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా ఏ కార్మిక సంఘాలు గెలిచినాయో ఆ కార్మిక సంఘాలు చట్టపరిధిలో పనిచేసే విధంగా ఉండాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే సింగరేణిలో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రధానంగా సింగరేణిలో కొత్త మైన్స్ రావాలని సింగరేణి యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరాము. ఈ మధ్యకాలంలో తాడిచెర్ల 2 మైన్ దానికి పర్మిషన్ తీసుకురావడానికి, అట్లాగే మందమారి దగ్గర ఏదైతే శ్రావణపల్లి బండి సంజయ్ 11 గంటలకు నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బండి సంజయ్ కుమార్ పదవి బాధ్యతల కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్య హంపి, విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామీజీ హాజరై వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వాదాలు అందజేశారు. సహచర మంత్రి నిత్యానందరాయ్ బండి సంజయ్కు పూల బొకే అందించి అభినందనలు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా అత్యంత నిరాంబరంగా హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు బండి సంజయ్ తీసుకున్నారు. అంతకుముందు తన అధికారిక నివాసంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు షాలువాతో సత్కరించి సీట్లు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
నిర్మల్ జిల్లా బాయన్సాలో వరుసగా దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులతో కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి పట్టణంలోని మిషన్ భగీరథ హనుమాన్ ఆలయంలో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడిన ఘటన వెలుగుతీసింది. ఆలయంలో ఉన్న హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును దొంగలించారు. గతంలో ఏకాముఖి ఆలయంలో 4 సార్లు దొంగతనాలు జరిగాయని భక్తులు తెలిపారు. గత 2 రోజుల క్రితం నేతాజీ నగర్లో చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే సంబంధిత పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి రాత్రి వేళల్లో గస్తీలో నిర్వహించి దొంగతనాలు అరికట్టేందుకు సత్వరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఆర్డీఓ అధికారులు ఫిట్నెస్ లేని స్కూల్స్, కాలేజీల బస్సులను వరుసగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు రీఓపెన్ అయిన నేపథ్యంలో స్కూల్ బస్సులను 2 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టి డ్రైవర్ లైసెన్స్, బస్ ఫిట్నెస్ పర్మిట్, ట్యాక్స్, కండిషన్ సరిగా లేకుండా ఉన్న 13 బస్సులను ఆర్డీఓ అధికారులు సీజ్ చేశారు. ఇది వరకే ఆయా స్కూల్స్ యాజమాన్యాలకు బస్సుల ఫిట్నెస్లపై అవగాహన కల్పించామని, అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా ఫిట్నెస్ లేని బస్సులను రోడ్లపై నడుపుతున్నారని, ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని పటాన్ చెరువు ఆర్డీఓ విజయరావు హెచ్చరించారు. స్కూల్లో మనకు ఈ మంత్ అంటే జూన్ 12 నుంచి రీఓపెన్ అయినాయి. దీనిలో భాగంగా స్కూల్ యాజమాన్యాలకు అందరికి కూడా మేము ముందే ఫిట్నెస్ అన్ని చేయించుకొని స్కూల్ మనం ఓపెన్ అయ్యే లోపల బస్సులన్నీ యథావిధిగా ఆ కండిషన్లో ఉండేటట్లు ఉంచుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా తీర్చడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా మా విధిగా మేము మరి ఇంకేమైనా ఫిట్నెస్ కాని బస్సులు ఉంటే మేము రోడ్డు మీద చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది
ఇది గత నిన్నటి కూడా చేస్తా ఉన్నాం. నిన్న 4% సీట్ చేసాము, ఈ రోజు కూడా 5% సీట్ చేసాము. ఇది వాళ్లకు అవగాహన ఇచ్చినా కూడా వాళ్ళు అదే విధంగా బస తిప్పడం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్లకు రోడ్డు మీద ఉన్న చెక్ చేసి వాళ్ళని సీట్ చేసి మళ్ళీ వాళ్లకు ఫిట్నెస్ లేకుండా రోడ్ పైకి రావద్దని చెప్పేసి వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డ్రైవర్ లైసెన్స్ కానీ, ఫిట్నెస్ కానీ, పర్మిట్ కానీ, ట్యాక్సీ కానీ, బస్సు యొక్క కండిషన్ కానీ అన్ని కరెక్ట్గా ఉంటేనే రోడ్డు మీద రావాల్సిన వాళ్ళకి స్కూల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి స్కూల్ యాజమాన్యులు అందరూ కూడా ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీదకి వేకెన్సీ తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఇబ్బంది పెట్టద్దు, అట్లాగే మీరు కూడా ఇబ్బంది పడద్దు. ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా మేము చేపట్టి కేసులు రాయడము జరుగుతుంది. బీరంగూడలో ఒక 5 కేసులు సీజ్ చేశాము, 5% రాసి సీజ్ చేశాము. ఈ రోజు కూడా ఒక దాదాపు 6 నుంచి 7 వరకు కేసులు రాసి ఓవరాల్గా మనము ఒక 13 వరకు నిన్న, ఈరోజు 13 వరకు కేసులు రాసి జరుగుతుంది. లేదు, సంఖ్యలో ఇంకా కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఫిట్నెస్ చేసినంత వరకు మేము రోడ్డు మీదనే ఉంటాము. వాటి మీద కూడా ఫిట్నెస్ కాని బస్సుల యాజమాన్యం పైన మేము తనిఖీ చేయడం. కుక్కట్పల్లి అమ్మోర్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ప్రవళిక మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తొడ తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయ్యిందని 2 నెలల క్రితం సర్జరీ చేసిన వైద్యులు మరో సర్జరీ చేయాలని 2 రోజుల క్రితం మరో ఆపరేషన్ నిర్వహించారు. వైద్యానికి ప్రవళిక స్పందించడం లేదని నిన్న ఉదయం సమాచారం ఇచ్చి రాత్రికి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రవళిక మృతి చెందిందని బంధువులు ఆందోళన చేపట్టారు. అనుప్రసాన్న, మొన్న మార్చి 18 3 మంత్స్ బ్యాక్ మేము ఇట్లా సనత్ నార్కెళ్ళి బీరంగూడ మా అత్తారింటికి వెళ్తుంటే వైజంక్షన్ కాడ యాక్సిడెంట్ అయింది. అప్పుడు అక్కడ ఉన్న సైనికులు అంబులెన్స్ బుక్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చినాక ఇట్లా ఇట్లా ప్రాబ్లం ఉంది, ఓ 2,80,000 సర్జరీ అయిపోతుంది అని చెప్పి చెప్పారు. దాన్ని కాస్త 3 నెలలకు ఊడిచ్చి ఏకంగా 14 లక్షల వరకు తీసుకొచ్చారు. 14-16 లక్షలు ఖర్చు అయింది. అయినాక మొన్న వచ్చినాక క్లోజర్ చేయండి, మేమే అడిగినాం ఇంకెన్నిసార్లు ఇట్లా వ్యాట్ డ్రెస్సింగ్ చేంజ్ చేయాలో. వచ్చిన ఒక వారానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నాయి, మాతోటి కాదు, అదేదో స్టిచ్చెస్ వేస్తున్నారు కదా వెయ్యండి అని అన్నారు. వేస్తాం చేసామని చెప్పి చేసిరు. చేసినాక రాత్రి 11 గంటలకి సర్జరీ స్టార్ట్ అయితే 1 గంటలకి మేము తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక రాత్రి ఏం చెప్పలేరు. పొద్దున 6 గంటలకు మొత్తం అవి చూసినప్పుడు ఓకే మంచిందని అన్నారు. 8:30కి ఫోన్ చేసి క్రిటికల్గా ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అన్నారు. ఆమెకి ఒక షుగర్ లేదు, ఒక బీపీ లేదు, ఒక కిడ్నీ ప్రాబ్లం లేదు, ఏం లేదు. 3 నెలలు మంచి యాక్టివ్ ఉంది, వారానికి ఒకసారి పోయేసి వస్తాం మేము, వచ్చి ఇక్కడ డ్రెస్సింగ్ చేయించుకొని పోతాము. అట్లాంటిది ఎట్లా అనిపోయింది. ఇలా చేసిన తప్పు వల్లనే నా మిస్సెస్ లేదు, వాళ్ళు ఏదో చేశారు. ఏదో చేసి నా వైఫ్ని మాత్రం వీళ్ళు చంపేశారు అంతే. నాకు మాత్రం దీనివల్ల న్యాయం కావాలి, ఈ హాస్పిటల్ సీజు కావాలి అంతే. నా వైఫ్ని అయితే తెచ్చేయలేరు. ఇది ప్రతిసారికి నాదే కాదు, ఇది నేను 3వ నేమో, అంతకుముందు నెలలో కూడా 2 అయ్యాయి కేసెస్. అది చూసి మంచిది డాక్టర్ పెద్దోడు అని చెప్పి పైసలు లేకపోయినా సరే నేను ఒక ఆటో డ్రైవర్నన్న, అన్నీ అమ్ముకొయి మా మామ మా బొమ్మ మేము అన్నీ అమ్ముకొయి అన్ని ఉన్న సొమ్ములు ఇమ్ములు అన్ని అమ్ముకొని చేసినాం. 3 లక్షలు అన్నాడు, 14 లక్షలు సరే పెడితే బతుకుతుందా, యాక్టివ్ అయింది. మా మళ్ళీ ఇలా డ్రామా ఎట్లుంటే అయిపోయింది, మంచిగా అయిపోయింది. ఇక నెక్స్ట్ టైం కూర్చోబెడతాం నడిపిస్తామా అని అంటే సరే నా భార్య నాకైతే మంచి ఉంటుందా అని చెప్పేసి నేను సహాయశక్తిలా కష్టపడి ఏదో ఒకటి చేసి తీసుకొచ్చి పెట్టాను. వీళ్ళేమో ఇవ్వాలి తినాం, నా భార్యని చంపేసిరు. వీళ్ళ ట్రీట్మెంట్ వల్లనే నా భార్య లేదు, వీళ్ళు ఏదో చేసిరు, మొత్తం కొలాబ్స్ చేసేసేసారు. దాన్ని ఆమె ఏజ్ ఏమి 30-40 సంవత్సరాలు కాదు,
ఆమెకు 28 ఇయర్స్ యాక్టివ్ ఉందని చెప్పి డాక్టర్స్ చెప్పారు. ఆమె వైద్యానికి మంచి రెస్పాండ్ అవుతుంది. వేరే వేరేలు అయితే ఈ టైంకి ఉండరు. ఆమెకు చాలా పెద్ద సర్జరీ అయింది. 5 సర్జరీలు చేశారన్న. ఓ మనిషికి 5 సర్జరీలు చేశారు 3 50 రోజులల్ల. ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఆమె మంచి అనుకుంటారా, బొమ్మ అనుకుంటారా? ఎటు పడితే అటు కట్ చేసి అడిగితే కాదు. మీకు తెలియదు, మాకు తెలియదు, మేము చదువుకోలేము, డాక్టర్లం కాము. వాళ్ళు చెప్పిందంతా గుడ్డే నమ్ముతాం, చేస్తాం అంతే. ఇవాళ తిన నా భార్య పోయింది, నాకు ఈ మేనేజ్మెంట్ తెచ్చిస్తుంది నా భార్యని. బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం. ప్రగతిశీల అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రన్న. ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచినా గుర్తింపు పత్రం ఇవ్వని యాజమాన్యం. సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. మంత్రిగా బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ. అత్యంత నిరాడంబరంగా మంత్రి బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్. బైన్స పట్టణంలో వరుస దొంగతనాలు. భయభ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి విత్ న్యూస్ లక్ష్యం సమాధానం.